అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పంచలింగాల నాగరాజు, ఇది ఇంటి పేరా, అసలు ఏంటి? నా ఇంటి పేరు వచ్చేసి వాస్తవంగా బస్తిపాటి నాగరాజు. ఈ పంచలింగాల నాగరాజు అనేది ఎందుకు వచ్చిందంటే, వాస్తవంగా నేను బేసికల్గా ఎంఎస్సీ బీఎడ్, నేను లెక్చరర్. ఆ లెక్చర్ చేస్తూ చేస్తూ తర్వాత దాంట్లో సాటిస్ఫై కాలేక సంవత్సరం అంతా నేను ఎంతమందికి పిల్లలకు చెప్తే చెప్పగలను, ఒక 60 మందికి మాత్రమే చెప్పగలను. అందులో భాగంగా ఇది ఆ వృత్తి నుంచి బయటకు వచ్చేసాను. వచ్చిన తర్వాత ఒక సినిమా తీశాను నేను, జనరల్గా రాయలసీమ లవ్ స్టోరీ అని చెప్పేసి సినిమా తీశాను. ఆ రాయలసీమ లవ్ స్టోరీ అనేది ఎందుకు తీశానంటే, ఈ ఫ్యాషన్ రాయలసీమ అంటే ఒక ఫ్యాషన్ ఉంది, ఇది కాదు, మాకు కూడా ప్రేమ ఉందిరా బాబు అని చెప్పేసి రాయలసీమ లవ్ స్టోరీ అని సినిమా ఎంచుకున్నాను. ఆ సినిమా తీసేటప్పుడు ఏమైందంటే, సినిమా అంటే వివిధ ప్రాంతాల్లో తీయాలా, ఒక ప్రాంతంలో కాదు. నేను తీసేటప్పుడు, ఆ సినిమా నిర్మాణం జరిగేటప్పుడు చాలామంది ఎక్కడి వాళ్ళు ఇల్లు, ఎవరు సినిమా తీసేదని చెప్పి అడిగినప్పుడు, ఈ పంచలింగాలు అంటే కర్నూలు పక్కన ఉండే పంచలింగాలు రామంటే తంది నాగరాజు, పంచలింగాల నాగరాజుని అక్కడ నాకు ముద్ర బాగా. ఆ సినిమా కంప్లీట్ అయ్యే లోపల నాకు పంచలింగాల నాగరాజు ఒక బ్రాండ్ వచ్చేసింది. ఆ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు కూడా పంచలింగాల నాగరాజు సినిమా తీసాడంట, ఆ సినిమా నేను చెప్పినంత ఫ్లో వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడం జరిగింది. అక్కడ కూడా నేను వ్యాపారంలో సక్సెస్ఫుల్ అయినప్పుడు ఎవరంటే పంచలింగాల నాగరాజు, ఏదైనా కొన్నా అమ్మినా ఆ పంచలింగాల నాగరాజు ఆ బ్రాండ్ పడిపోయింది. అందులో భాగంగా నాది నా ఊరి పేరు నా ఇంటి పేరుగా మారిపోయింది. మా ఫాదర్ వాళ్ళు 4 అన్నదమ్ములు, మాకంతా భూస్వాములు వాళ్ళు పంచలింగాల గ్రామంలో. వాళ్ళు రాజకీయ నేపథ్యం అంటూ వాళ్ళకి లేదు, కాకపోతే నేను పెళ్లి చేసుకునేది పత్తికొండలో. వాళ్ళు గత 30-40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో బాగా బ్రహ్మాండంగా పొజిషన్ ఉన్నారు వాళ్ళు. వాళ్ళు అక్కడ లోకల్లో మాట్లాడే చైర్మన్లు అయితేనేమి, జడ్పీడీసీలు అయితేనేమి, వాళ్ళని నేను చూసి, వాళ్ళు చేసే సేవా రంగాన్ని నేను చూసి, నేను కూడా ఆ రంగంలోకి పోవాలని చెప్పి ఒక తపనతో వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్గా, నేను ఆదర్శంగా తీసుకొని మా మామగారిని నేను ఈ రాజకీయ రంగంలోకి రావడం జరిగింది. రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి రైతు బిడ్డను నేను. సాగునీరు అంటే ఏమో తెలుసు నాకు, త్రాగునీరు అంటే తేడా అని తెలుసు నాకు. కర్నూలు పార్లమెంట్ నుంచి, కర్ణాటక నుంచి తుంగభద్ర నది ప్రవాహం అంతా కర్నూలు పార్లమెంట్ మీదుగా రైతుల మీద, రైతుల గుండెల మీద పారిపోతుంది. అంత వాస్తవంగా ఎన్నో ఎన్నో మనకు ఇంత స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయితే కూడా ఒక ఎకరా కూడా సాగునీరుకు నోచుకోలేకపోతుంది కర్నూలు పార్లమెంట్ రైతాంగం అంతా. వాస్తవంగా కిందికి పోయిన తర్వాత డ్యాములు బ్రహ్మాండంగా కట్టేసుకొని మిగులు జలాలు కిందికి వెళ్ళిపోయి కింది ప్రాంతం అంతా సుభిక్షంగా ఉన్నారు. కర్ణాటక నుంచి, కర్ణాటక కూడా తీసుకోండి, కర్ణాటక నుంచి ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యాక వాళ్ళు హోస్పిటల్ పెట్టుకొని బ్రహ్మాండంగా వాళ్ళు సస్యశ్యామలంగా ఉన్నారు. కర్ణాటక నుంచి కర్నూలు జిల్లాలోకి ఎంటర్ అయితేనే అగమ్యగోచరంగా ఉంది రైతుల పరిస్థితి. వాళ్ళ బాధలు వర్ణనాతీతం. ఒక్కొక్కరికి 20 ఎకరాలు 30 ఎకరాలు పొలాలు ఉన్నా కూడా వలసలు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే వర్షాధారమైన డిపెండ్ అయ్యి వాళ్ళు ఆ వర్షాలు పడక, ఆ సాగు చేసుకోలేక వలసలుగా మారిపోయారు. రైతులైనా కూడా ఇంటి దగ్గర చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి వాళ్ళు వలసలు పోయే పరిస్థితి. ఏం కర్మ ఇది? ఒక్కొక్క రైతు 20 ఎకరాలు పొలం పెట్టుకొని వలస పోయే కర్మ దాపురించిందంటే కర్నూలు పార్లమెంట్లో ఉండే రైతాంగం యొక్క దీనావస్థ వర్ణించలేంది. వాస్తవంగా నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నేను చెప్తున్నా. ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి, కర్నూలు పార్లమెంట్ ప్రజలందరూ కలిసి నేనంటూ, నేను ఖచ్చితంగా, నేను ఏదో పదవీ వ్యామోహంతో వచ్చేటువంటి వ్యక్తి కాదు ఈ పంచలింగాల నాగరాజు. ఖచ్చితంగా నా వంతు పాత్ర ఏందో అమోఘంగా పోషించి నేను ఒక చదువుకున్న వాడిగా, ఒక విద్యావేత్తగా నేను ఖచ్చితంగా నేను మాటిస్తున్నా. డే 1 నుంచి నేను నా సంకల్పం అంతా వేదవతి ప్రాజెక్టు, గుండెల ప్రాజెక్టు, ఈ రెండింటిని సాధ్యమంతవరకు కంప్లీట్ చేసి ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వడమే నా లక్ష్యం. అదేగాక పారిశ్రామికంగా కూడా సాధ్యమంత డెవలప్మెంట్ చేస్తాను. ఎందుకంటే పత్తికొండలో ఎన్నో ఏళ్ళ నుంచి అక్కడ టమాటాలు పండించి జ్యూస్ ఫ్యాక్టరీ కోసం వాళ్ళ బాధ చెప్తే తీరదు. వాస్తవంగా ఒక ఫ్యాక్టరీ, ఒక జ్యూస్ ఫ్యాక్టరీ వేయడానికి గవర్నమెంట్ ఎన్ని గవర్నమెంట్లు మారిపోయినాయా, వాళ్ళ పరిస్థితి చెప్పని ఎంత ఉంది. కాబట్టి ఆ ప్రాంతంలోది ఎమ్మెనూరు ప్రాంతానికి వస్తే టెక్స్టైల్ పార్కు, జొన్నగిరి ప్రాంతానికి అక్కడ వెళ్ళిపోతే పాలు విపరీతంగా సేకరిస్తారు అక్కడ, ఆ పాల డైరీలు అయితేనేమి. ఈ విధంగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొచ్చి ఈ నిరుద్యోగులకు కూడా ఉద్యోగ వ్యవస్థ ఏర్పడడానికి పారిశ్రామికంగా బాగా డెవలప్ చేసి సంకల్పం, అంటే పారిశ్రామికంగా ఇరిగేషన్ పరంగా ఈ రెండు చేసామంటే ఆల్రెడీ ఈ కర్నూలు పార్లమెంట్ అంతా మరో కోస్తా, మరో కోనసీమ మాదిరి తయారవుతుందని చెప్పేసి నాకు నిండుగా ఉంది. నాకు ఏ ప్రాంతం మీద, ప్రతి ప్రాంతం మీద, ప్రతి కాన్స్టిట్యూషన్ మీద ఎక్కడెక్కడ ఏ సమస్యలు నాకు ఫుల్ అవగాహనగా ఉంది. కాబట్టి నా వంతు పాత్ర అమోఘంగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.